కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాంబులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ తాతయ్య రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు కొడవటి గంటి కుటుంబరావు గారి రచనలు చదివితే ఆధునిక తెలుగు సమాజం సాహిత్యం కళ్ళకు కడతాయి ఇరవయో శతాబ్ది సాహిత్య సంచలనాలకి అద్దం పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనం చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ అర్థం కాదు కథలు రాయడం చాలా తేలికైన పని అని నిరూపించేందుకే తాను విరివిగా కథలు రాశాను అని చెప్పుకున్న కొడవడి కుటుంబరావు గారు మధ్యతరగతి జీవితాల్ని కాచి వడబోశారు మధ్యతరగతి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు ఆయనకి రచనా వస్తువులయ్యాయి వాస్తవానికి ఈ తాతయ్య కథ పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో రాసిన కథ ఈ కథకి ప్రస్తుత కాలంలో సమకాలీనత అంటే రెలవెన్స్ ఎంత ఉంది అని నాకు అనుమానం కలిగినప్పుడు మిత్రులు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని సంప్రదించాను ఆయన అన్నారు ఆయన లెనిన్ కొటేషన్ ఒకటి చెప్పారు లెనిన్ అంటారు కెనాట్ టర్న్ అవే ఫ్రమ్ ద రియల్లీ బ్యూటిఫుల్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ బట్ మేక్ ఇట్ ఎ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ అని చెప్పారు నిజమే అనిపించింది అంతేకాకుండా ఈ కథ గురించి కృష్ణాబాయి గారు రాస్తూ తాతయ్య కథ వైదిక శాఖలో పుట్టిన పిల్లవాడి దృష్టిలో అతడి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కలిగిన ఆలోచనలు విశ్వాసాలు తాతయ్య కథ చదువుతుంటే మనని బాల్యంలోకి తీసుకుపోతాయి తెలుగు కథా సాహిత్యంలో మొదటి మైలురాయి గురజాడ దిద్దుబాటు కథ అయితే కొడవటిని కుటుంబరావు గారి తాతయ్య కథ రెండో మైలురాయి అని విమర్శకుల అభిప్రాయం ఈ కథతో తాను వాస్తవిక ప్రపంచంలో అడుగుపెట్టడం జరిగిందని అంతకుముందంతా తన సాహిత్య కృషి ఊహా ప్రపంచంలోనే నడిచింది అని అన్నారు కుటుంబరావు గారు తాతయ్య కథ తెలుగువారు మాత్రమే రాయగలరు అంటారు వినండి తాతయ్య కథ రచయిత కొక్కు మనుషులందరిలోకి బ్రాహ్మలు ఎక్కువ బ్రాహ్మల్లో నియోగుల కంటే వైదికులు ఎక్కువ తలకాయంతా గురిగించి వెనకాల పిలక పెట్టుకుని పొద్దున్నే మూడు వేళ్ళు కనిపించేటట్టు విభూతి పెట్టుకుని తదినాలు అవి పెట్టించే బ్రాహ్మలు చాలా మంచివాళ్ళు వాళ్ళందరిలకు వచ్చి శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ అంటారు అప్పుడు ఇంటి వాళ్ళమ్మ వచ్చి వాళ్ళ చెంబులో బియ్యం పోస్తుంది శోద్రవాళ్ళు బిచ్చగాళ్ళు వాళ్ళకి ముష్టి వేస్తాం ముష్టి ఒక చేత్తో వేస్తాం బ్రాహ్మలకి బియ్యం రెండు చేతులు దోసిట్లో పట్టుకొచ్చి వేయాలి వాళ్ళు ముష్టివాళ్ళు కాదు వాళ్ళు మీసాలు ఉంచుకోరు ఇస్త్రీ బట్టలు కట్టుకోరు చొక్కాలు తొడుక్కోరు మా తాతయ్య చొక్కా తొడుక్కునేవాడు కాదు చలికాలంలో రాత్రిపూట తప్ప అప్పుడు ఎర్ర ఊలు కుడాయి కూడా పెట్టుకునేవాడు దానిలోంచి మొహం మాత్రమే కనపడేది నెత్తి మెడ కనిపించేవి కావు అది పెట్టుకుంటే తాతయ్య ఎవరో అల్లే ఉండేవాడు తాతయ్య ముష్టివాడు కాదు తద్దినం పెట్టేప్పుడు కూడా ఆయన బ్రాహ్మలతో పాటు మంత్రాలు చదివేవాడు తద్దినం బ్రాహ్మలు తాతయ్య కన్నా ముందు తినేవాళ్ళు అయితే తాతయ్యని వాళ్ళు అన్నం తాకనిచ్చేవాళ్ళు తద్దినానికి గార్లు పరమాణం చేస్తారు కానీ పులుసు చేయరు కందిపప్పు కూడా వండరు పెసరపప్పు వండుతారు తద్దినం పెట్టించే బ్రాహ్మణంతా మంచి బ్రాహ్మడు కాకపోయినా వాళ్ళు తాతయ్యని గౌరవంగా చూసేవాడు తాతయ్యకి ఇంగ్లీష్ రాదు అందుకని తాతయ్య నాన్నని గొప్పగా చూసేవాడు నాన్న తాతయ్యంత మంచి బ్రాహ్మడు కాదు నాన్నకు ఉండేవి ఇస్త్రీ బట్టలు కట్టుకునేవాడు బెళ్ళగొచ్చి పెట్టుకునేవాడు కాదు వాలుగొచ్చి పెట్టుకునేవాడు తాతయ్యలాగా భోజనం చేసేటప్పుడు గంధము అక్షంతలు పెట్టుకునేవాడు కాదు చార్చుక్క పెట్టుకునేవాడు పట్టుబట్ట కట్టుకుని భోజనం చేసేవాడు పట్టుబట్ట కంటే మడిబట్టే ఎక్కువ మడిబట్టలు ఆరేసినప్పుడు పిల్లలు ముట్టుకుంటే మైలపడతాయి తడిబట్ట కన్నా మడిబట్టే ఎక్కువ దార పోగు తొక్కితే మడిగట్టుకున్న ముసలివాళ్ళు మైలబడతారు పత్తికి మైల లేదు సోదరవాళ్ళు బ్రాహ్మణ కంటే చాలా తక్కువ వాళ్ళు బ్రాహ్మణలాగా ఉండరు చూడడానికి నల్లగా ఉంటారు మా ఇంటికి కూరలు తెచ్చే మనిషి చాలా పచ్చగా ఉండేది కానీ ఆ మనిషి మాట్లాడితే సోదరదని తెలిసేది నలబ్రాహ్మణ్ణి ఎర్రని శుద్రవాణ్ణి నమ్మరాదు తాతయ్య నల్లగానే ఉండేవాడు అమ్మ ఆయన్ని నమ్మేది కానీ అందరూ అట్లా అంటారు ఎర్రశూద్రవాణ్ణి నిజంగా నమ్మరాదు మాకు కూరలు తెచ్చే మనిషి అమ్మతో అన్ని అబద్ధాలు అమ్మేమో రోజు దాంతో పోట్లాడేది నాన్న దాంతో పోట్లాడేవాడు కాదు సోదరవాళ్ళు మామసం తింటారు వాళ్ళు గంపలో పెట్టి కోళ్ళకి ఈకలు తీస్తారు ఈకలు తీస్తు ఉంటే కోడి కొంచెంసేపు అరుస్తుంది ఆ తర్వాత మాట్లాడదు ఈకలు తీసిన తర్వాత కోడి గుర్తుపట్టేటట్టుగా ఉండదు అసహ్యంగా ఉంటుంది సోదరము శ్రమలు తలకాయని దేవుడికి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టేటప్పుడు మంత్రాలు చదవరు తాతయ్యలా వాళ్ళు కూడా మడికట్టుకోరు కోడితలకాయ కోడి చూసినట్టుగా కాకుండా అదొరకంగా చూస్తుంది కోడికి ఈకలు తీస్తూ ఉంటే బ్రాహ్మణ పిల్లలు చూడకూడదు బ్రాహ్మణ పిల్లలు మంచి మంచినీళ్ళు తాగరాదు మంచినీళ్ళలో ఒక చుక్క మజ్జిగ వేస్తేనే తాగవచ్చు తాగే నీళ్ళలో ఒక చుక్క మజ్జిగ వేస్తే ఏమీ కనిపించదు మామూలు నీళ్ళలానే ఉంటుంది గొల్లవాళ్ళు మజ్జిగలో నీళ్లు కలుపుకొస్తారు మజ్జిగలో నీళ్లు కలిపితే అమ్మకి తెలుస్తుంది సూద్రవాడు మజ్జిగలో నీళ్లు కలిపితే బ్రాహ్మలు తాగచ్చు నియోగులు మంచి బ్రాహ్మలు కాదు వాళ్ళు సంధ్యవార్చరు అనాచారంగా ఉంటారు ఎర్రగా నిలువు బొట్టు పెట్టుకుంటే వాళ్ళు చూడడానికి బాగుంటారు కానీ ఆ బొట్టును బట్టి వాళ్ళు మంచి బ్రాహ్మలు కారు అని తెలుస్తుంది మీరు మంచి బ్రాహ్మలు కారని చలపతిరావు గారితో పిల్లలు అనరాదు అలా అంట మర్యాదగా ఉండదు చాటుగా అనుకుంటాం కానీ ఎదురుగా ఉన్నప్పుడు నియోగులను కూడా మంచి బ్రాహ్మణులను చూసినట్టే చూస్తాం శూద్రవాళ్ళని చూసినట్టు చూడడం పసిపిల్లలు నియోగుల నీళ్ళలో మంచి నీళ్ళు తైతే తప్పు లేదు నియోగాల నీళ్ళలో మజ్జిగ చుక్క వేయమని పసిపిల్లలు అనకూడదు తాత ఇంత పెద్దవాళ్ళు నియోగ మంచి మంచినీళ్ళు తాగరు ఎందుకంటే ముసలి వాళ్ళకి దాహం కాదు చలపతిరావు గారింట్లో ఏదన్నా అయితే తాతయ్య భోజనానికి పోడు అమ్మ నాన్న నేను పోతాం మా ఇంట్లో తద్ది నావైతే చలపతిరావు గారింట్లో అంతా భోజనానికి వస్తారు తాతయ్య వాళ్ళ పక్కన చేస్తాడు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత విసుక్కుంటాడు రైళ్ళు రహదారులు వచ్చి లోకమంతా మాలకూడైపోయిందని తాతయ్య చెప్పేవాడు తాతయ్య రైలుకి పోయేటప్పుడు చొక్కా తొడుక్కుంటాడు కానీ కొళాయి టోపీ పెట్టుకోడు రైలుది వచ్చిన గుడ్డలు తాతయ్య వేరే పెడతాడు నాన్న వచ్చిన గుడ్డలు ఇంట్లోనే కలుపుతాడు ఆ మైల తాతయ్య కలుస్తూనే ఉంటుంది కానీ ఏం చేస్తాడు అంతా మాలకూడే అంటాడు మాలవాళ్ళు అంటే బ్రాహ్మణకి భయం మాలవాళ్ళు మన దగ్గరగా పోతారు అప్పుడు మనం మైల పడతాం కొందరు మాలవాళ్ళు అరుస్తున్నా వినిపించుకోరు వాళ్ళు మంచి మాలవాళ్ళు కాదు దొరలు కూడా మాలవాళ్లే వాళ్ళు స్థానాలు చేరు స్నానం చేయకపోయినా వాళ్ళు తెల్లగా ఉంటారు మనం సబ్బు రాసుకున్నప్పుడు అంత తెల్లగా ఉండం దొరలు గొప్పవాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు దొరసన్లు నెత్తిన పింగాణి కంచాలు పెట్టుకుంటారు బ్రాహ్మలు పింగాణి కంచాల్లో తినరాదు పింగాణి కంచాల్లో తినేది సాయిబులు సాయిబులు దూదేకుతారు దూదేకుతుంటే మొదట కాసేపు వినడానికి బాగుంటుంది తర్వాత చూడడానికి అసహ్యంగా ఉంటుంది బలంకలవాడు దూదేకే మరణి నిలువుగా పట్టుకుని దాంతో బాణాలు వేయచ్చు సాయిబులు జట్కా బండి తోలుతారు ఎద్దు బండి తోలరు సాయిబులు గుడ్డలు కొడతారు సాయిబులు ఇంకేం చేయరు వాళ్ళు వీధి వాళ్ళకి వచ్చి చదువుతారు సాయిబుల సన్నాయి మేళం బాగుంటుంది వినడానికి సాయిబులు పెళ్ళికి ఆ మేళం వాయిస్తారు పెళ్ళికొడుకు మొహానికి మల్లెపూల దండలు అడ్డం పెడతారు సాయిబుల పెళ్ళికొడుకు గుర్రం ఎక్కి ఊరేగుతాడు సాయిబుల పెళ్లి కూతుళ్ళు ఊరేగరు గుర్రం ఎక్కడం చేతకాపోతే సాయిబులు పెళ్లి చేసుకోరు పేర్ల పండక్కి పెద్ద పులి వేషాలు వేసి ఆడతారు మహానవమాల్లో పోలీసు వాళ్ళు బేతాళ వేషాలు వేస్తారు బేతాళను చూస్తే పిల్లలు దలుచుకుంటారు చూడడానికి పెద్ద పులి వేషాలే బాగుంటాయి శ్రీరామనవమి భలే బాగుంటుంది ఊరంతా పందిళ్ళేస్తారు పందిళ్ళ కింద చల్లగా ఉంటుంది శ్రీరామనవమి నాడు వాటి నిండా జనం ఉంటారు చిన్నపిల్లలు ఆ జనంలోకి పోరాదు పోతే మారుబడతారని పెద్దవాళ్ళు కోపడతారు కానీ అన్నీ ఒట్టిదే ఎక్కడికి పిల్లలు మారుపడరు చిన్నపిల్లలు పొట్టిగా ఉండడం వల్ల దేవుడు పూజ కనిపించవు వాళ్ళకి ఊరంతా కలిసి చేసుకునే పండగలన్నీ ఎంతో బాగుంటాయి కార్తీక మాసంలో తర్పణలు చేస్తారు అప్పుడు అన్ని కులాల వాళ్ళు కలిసి కూర్చొని భోజనం చేస్తారు మన ఎదురుగా కోమట్లు సూదర్లు కనిపిస్తారు అట్లా భోంచేనిస్తే బాగుంటుంది కానీ భయం వేస్తుంది ఉసిరిచోటు చోట కులభేదాలు లేకుండా భోజనం చేయొచ్చుట మా దొడ్లో ఉసిరి చెట్టు ఉంది కానీ తాతయ్య మూలాన మా ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టాం తాతయ్య వనభోజనాలకు కూడా రాడు సప్తాహం చేసేటప్పుడు కూడా ఊళ్ళో వాళ్ళంతా భోజనాలు అయిపోతారు రోజల్లా భజన చేస్తారు రాత్రి హరికథలు చెబుతారు భజనలు చేసే చోట చిన్నపిల్లల్ని ఆరుమణి పెట్టా వాయించనిస్తారు చిన్నపిల్లలు వాయిస్తే మోత ఒకసారి ఎక్కువగా ఇంకోసారి తక్కువగా వస్తుంది అదీగాక చేయి నెప్పెడుతుంది చేతులు మార్చినా లాభం ఉండదు ఆఖరుకు రెండు చేతులు ఉపయోగించాల్సి వస్తుంది రెండు చేతులు నెప్పెత్తినప్పుడు ఏడు పొస్తుంది చేతులు నెప్పెత్తిన భజన దగ్గర ఆరుమని వాయించడం పుణ్యం ఏడు ఎవరైనా ఎవరన్నా చూస్తారేమని సిగ్గేస్తుంది ఊళ్ళోకి సర్కస్ వస్తే చాలా సరదాగా ఉంటుంది ఊళ్ళోకి సర్కస్ రాగానే వాన కురుస్తుంది సర్కస్ డేరా పొలంలో వేస్తారు వానకి పొలమంతా మోకాల్లో బురద అవుతుంది డేరా దగ్గరికి ఆ బురదలో నడిచి వెళ్ళాలి జ్వరం కూర్చునే చోట ఊక పోస్తారు ఊక మీద కూర్చుంటే బురద అంటది కానీ లాగు తడిసి చల్లగా అవుతుంది సర్కస్ దగ్గర సోడాలు అమ్ముతారు చిన్నపిల్లలు సోడా తాగుతారంటే నాన్న కోపం చలపతిరావు గారికి కోపం లేదు సోడా తాగితే నోరు కారంగా ఉంటుంది ముక్కులో ఘాటుగా ఉంటుంది సోడా సీసాలో గుండు అడ్డం పడ్డప్పుడు మాత్రం హాయిగా ఉంటుంది సర్కస్ చూడ్డానికి బాగుంటుంది కానీ వాళ్ళు చేసే పనుల్లో కష్టమేమీ లేదు వాళ్ళు చాలా సులభంగా చేస్తారు ఒక్కసారైనా తప్పరు కానీ చిన్న గొడుగు పట్టుకుని తీగ మీద నడవడం భలే కష్టం అందుకని ఆ పిల్ల అంత భయపడుతూ నడుస్తుంది ఆ పిల్ల కింద పడితే పట్టుకోవడానికి ఒక మగవాడు ఉంటాడు పిల్లకే వేసే చూస్తూ ఉంటాడు పిల్ల ముందుకుపోతే తను ముందుకుపోతాడు వెనక్కి వస్తే తను వెనక్కి వస్తాడు పరిగెత్తితే పరిగెత్తుతాడు తీగ మీద నడిచే పిల్ల ఎంతో చక్కగా ఉంటుంది ఆ పిల్లతో ఆ మగవాడు మాట్లాడతాడు ఆ పిల్ల ఆ అబ్బాయిని చూసి నవ్వుతుంది ఇంకెవరిని చూసి నవ్వదు సర్కస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పిల్ల మనకి జ్ఞాపకం వస్తుంది సర్కస్ వెళ్ళిపోయిన తర్వాత చిన్నపిల్లలు చిన్న కర్రలకి నొలకతాడు కట్టి ఉట్టు ఏనుగుల్ని ఆడిస్తారు కొరడాలు చళ్ళు మనవు తాతయ్యకి ఊళ్ళో చేసుకునే పండగలు ఏమీ ఇష్టం లేదు తాతయ్య ఆఖరికి సర్కస్ కూడా చూడరు ఆయనకి ఇంట్లో చేసుకునే పండగలే ఇష్టం ఇంట్లో చేసుకునే పండుగలు ఊళ్ళో చేసుకునే పండుగలంతా బాగుండవు పిండి వంటలు చేస్తారు కానీ మన ఇష్టం వచ్చినట్టు తిననివరు తాతయ్య నోట్లో మెతుకులు వేసుకునేదాకా మనం అన్నం కలుపుకోకూడదు పండగ రోజున గోంగూర పచ్చడి కానీ కందిశున్ని కానీ వేయమంటే అమ్మ తిరుగుతుంది గారి గారింట్లో చేసుకున్న పిండి వంటలు నా కోసం మీనాక్షి తెచ్చిస్తుంది అప్పుడప్పుడు అమ్మ మీనాక్షిని ఎంతో ఆపేక్షగా చూస్తుంది మీనాక్షికి మా ఇంట్లో పిండి వంటలు కూడా పెడుతుంది పండగైన మర్నాడు మిగిలిన పిండి వంటలు తాతయ్య చూడకుండా అమ్మ నాకు నాన్నకి పెడుతుంది పిండి వంటలు జాస్తిగా తింటే జ్వరం వస్తుంది జ్వరం వస్తే దిగులేస్తుంది ఆకలేదు జ్వరం వచ్చినప్పుడు ఎవరూ చూడకుండా ఏమన్నా తింటే నోరు చేదుగా ఉంటుంది జ్వరం వచ్చిన పిల్లలకి అజీర్ణం అత్తలు వేస్తారు అవి మిగితే గొంతులో వికారంగా ఉంటుంది జ్వరం వచ్చినట్టు అదే గుర్తు జ్వరం పిల్లలకే వస్తుంది పెద్దవాళ్ళకి రాదు పెద్దవాళ్ళు చచ్చిపోతారు పెద్దవాళ్ళు చచ్చిపోయినప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తారు మగవాళ్ళు ఏడవరు దిగులుగా ఉంటారు దిగులుగా ఉన్నప్పుడు నవ్వరు దిగులుగా ఉన్నట్టు అదే గుర్తు చచ్చిపోయిన తర్వాత తాతయ్య చచ్చిపోయినట్టు లేడు నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు అయితే తాతయ్య నిద్రలో గురక పెడతాడు కానీ ఆ గురక పెట్టేటప్పుడు నిద్రపోరు తాతయ్య నిద్రపోకుండానే గురక పెడుతూ ఉంటే అమ్మవాళ్ళు ఆయన నోట్లో తులసి తీర్థం పోస్తారు అయితే తాతయ్య తులసి దళం నవిలి మెంగలేదు అది ఆయన పెదన మధ్య ఇరుక్కుంది అమ్మ మెల్లిగా ఆ దళాన్ని చేత్తో తీసేస్తుంది చచ్చిపోయేటప్పుడు అమ్మ తాతయ్యను తాకుతుంది అప్పుడు నాన్న ఆయన చెవి దగ్గర మూతిపెట్టి నారాయణ నారాయణ అని జపం చేస్తాడు తాతయ్య ఏం చెబుతాడో అడగమని నాన్నని అంతా అడిగారు నాన్నకి అడగడం ఇష్టం లేదు కానీ అంతా అడగమంటుంటే అడుగుతాడు తాతయ్యని నాన్న నాన్న అని పిలుస్తాడు మాకేం చెబుతావు అంటాడు నాన్న అప్పుడు నాన్న మాట్లాడుతుంటే ఎవరో అల్లే ఉంటుంది తాతయ్య నాన్నకి సమాధానం చెప్పడు ఊరికే గురక పెడతాడు తాతయ్య చచ్చిపోయినా కళ్ళు తెరుచుకునే ఉన్నాడు కానీ ఆయన గుడ్డిబిచ్చగాడలే ఎవరి వెంకా చూడలేదు గుడ్డిబిచ్చగాడిని చూస్తే నాకు భయం నాన్న వాడి గురించి చెబితే జాలేసింది దేవుడు తాతయ్యని చూసి జాలి పడతాడు ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు తాతయ్య గుడ్డు బిచ్చగాడలేనే ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత తాతయ్యకి ఇల్లు వాకిలీ లేదు తాతయ్యని ఎక్కడికో తీసుకుపోయారు ఆయనకి పొలాలు కూడా లేవు ఇకపైన రైతులతో తాతయ్య పోట్లాడు తాతయ్య పోట్లాడినా రైతులకి కోపం లేదు వాళ్ళు సోదరులు ఒక రైతు వచ్చి తాతయ్య చచ్చిపోయినందుకు ఏడ్చాడు మగవాళ్ళు ఏడుస్తుంటే భయం వేస్తుంది నాన్న ఏడవలేదు ఆయన నవ్వకపోవడం చూస్తే దిగులుగా ఉందని తెలుస్తుంది తాతయ్యని యములాళ్ళు పట్టుకెళ్ళారు యమలవాళ్ళు మనకి కనిపించరు తాతయ్య కనిపిస్తారు తాతయ్య కోసం విమానం రాలేదు నాయనమ్మ చచ్చిపోయినప్పుడు విమానం వచ్చింది నా కోసం విమానం వచ్చింది నేను పోతున్నాను అని ఆవిడే చెప్పింది తాతయ్య తన కోసం విమానం వచ్చిందని చెప్పలేదు పోతున్నానని కూడా చెప్పలేదు తాతయ్య ఎంత మంచి బ్రాహ్మడైనా నరకానికే పోతాట అమ్మ చెప్పింది ఎంత మంచివాళ్ళన్నా కాస్త పాపం చేస్తారు కనుక నరకానికి పోతారు యమలోకం భయంకరంగా ఉంటుంది అక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని రంపాలతో కోస్తారు పెట్టి కొడతారు నిప్పుల్లో కాలుస్తారు కాగే నూనెలో ఉడకపెడతారు వాళ్ళని చూస్తేనే చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలు కాస్త పోతాయి కోసే కోసేవాళ్ళని వాళ్ళు రంపాలతో కోస్తారు కానీ మనని కోసినందుకు వాళ్ళకి పాపం లేదు మనమంతా ముసలివాళ్ళమైన అయిన తర్వాత తాతయ్య మళ్ళీనే చచ్చిపోతాం విన్నారు కదండి కొడవటింగ కుటుంబరావు గారి తాతయ్య కథ ఈ కథ పంతొమ్మిది వందల నలభైలో మొదటి ముద్రణ పొందింది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ